ఉంటుంది. అందువల్లనే రక్తం రావడాన్ని అనేది చాలా ఏదో చిన్న విషయంగా భావించకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా పరీక్ష చేయించుకోండి అని ప్రతి ఒక్కరికి మేము చెప్తూ ఉంటాం. మాకు అప్పుడప్పుడు వచ్చేదండి, 2 రోజులు వచ్చేదండి. మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ ని గనక గమనిస్తే పళ్ళు వదిలైపోయి వచ్చిన వాళ్ళని, ఇంత 30 ఏళ్ళు 20 ఏళ్లకు కూడా పళ్ళు వదిలైపోవడం అనేది ఈ రోజులో చాలా మంది పేషెంట్స్ ని మేము గమనిస్తున్నాం. ఆ పేషెంట్స్ ని అడిగితే మీకు ఎప్పుడైనా రక్తం వచ్చేదా అండి అని అడిగితే వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు వచ్చేదండి, లేదా బ్రష్ చేస్తున్నప్పుడు అట్లా వచ్చేది, కనిపించేది, ఏదైనా కొరికినప్పుడు వచ్చేది, లేదా పడుకొని నిద్ర లేవగానే మాకు చెవుల నిండా బ్లడ్ ఉండేది, కానీ అది ఏం చేస్తుందిలే అని ఊరుకున్నామని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి దానివల్ల ఎఫెక్ట్ అనేది పళ్ళు కదిలిపోయిన తర్వాతనే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రక్తం రావడం అనేది ఒక వ్యాధికి సంకేతం అనేది. అందువల్లనే బ్లడ్ రావడం, చిగుళ్లలోంచి బ్రష్ చేయడం చేసినప్పుడు బ్లడ్ రావడం, లేదా ఏదైనా యాపిల్ లాంటిది కొరికినప్పుడు దాని మీద బ్లడ్ రావడం అనేది, అది ఏదో పేస్ట్ వాడితే, మంచి పేస్ట్ వాడితే, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఆ పేస్ట్ వాడేస్తే మాకు బ్లడ్ రావడం ఆగిపోతుంది, ఇంకేం కాదు అని అది అని ఊరుకోకుండా దంతవైద్యం సంప్రదించి అది ఎందుకు వస్తోంది, చిగుళ్లలో వ్యాధి ఎంతవరకు వెళ్ళింది అనేది కనుక వాళ్ళు పరీక్ష చేయించుకుంటే తెలుస్తుంది. అంటే మామూలుగా క్లినికల్ గా పరీక్ష చేస్తే కొంత తెలుస్తుంది, కొంత ఎక్స్రేల ద్వారా కూడా మనకి లోపల ఇన్ఫెక్షన్ ఎంత మేరకు వ్యాపించింది అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. డెంటిస్ట్ అనేవాళ్ళు మీకు అది చూడడం వల్ల మీకు వ్యాధిని ఇంకా ముదిరిపోకుండా, పళ్ళు వదిలైపోకుండా పళ్ళని కాపాడుకునే, మనకి లైఫ్ లాంగ్ ఉండాలి మన పళ్ళు, చిన్నప్పుడు వచ్చిన పళ్ళు లైఫ్ లాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, పళ్ళలో చిగుళ్లలో వ్యాధి రాకుండా, ఏదైనా ఇలా వచ్చినప్పుడు వెంటనే చూపించుకోవడం ద్వారా ఆ పళ్ళని మన లైఫ్ లాంగ్, జీవితకాలం మన పళ్ళని కాపాడుకునే వీలు ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియక మాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి పళ్ళు ఊడిపోవడం సహజం అనుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా వదిలేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు కూడా. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్స్ రెడీగా ఉన్నారు. అశోక్ గారు కోదాడ నుంచి లైన్ లో ఉన్నారు. అశోక్ గారు, డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మాట్లాడచ్చు. హలో మేడం, చెప్పండి. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి బ్రష్ చేస్తా ఉంటే బ్లడ్ వస్తుంది పనులోంచి, తర్వాత స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది రుద్దిన తర్వాత. 6 ఇయర్స్ నుంచి వస్తుందండి? 4-5 ఇయర్స్ అయితే దానికి మన హాస్పిటల్ పోయినప్పుడు అడిగి చెప్పారు, సెన్సోడైన్ కే, సెన్సోడైన్ సెన్సిటివ్ బ్రష్ కూడా వాడతా ఉన్నా, అయినా క్యూర్ అయినట్టు ఏమి అనిపించలేదు. మీరే కాదండి, చాలా మంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు. సెన్సోడైన్ కే లేకపోతే సెన్సోడైన్ కే అంటే ఇప్పుడు మన టీవీలో చూపించే కాకుండా డాక్టర్ గారు సెన్సిటివిటీ కోసం కొన్ని రోజుల కోసం రాసిస్తారు ఇవి. ఈ పేస్ట్ ఏం చేస్తారంటే ఇంట్లో ఇంటిల్లపాది వాడేస్తూ ఉంటారు. అది కేవలము ఎవరికైతే పళ్ళు కొంచెం ఎనామెల్ అరిగి కొంచెం జీవమంటున్న వాళ్ళకి టెంపరరీగా మాత్రమే రాసిస్తారు. ఆ 10 రోజుల కోసమో, వారం రోజుల కోసమో మాత్రమే వాడమని చెప్తాము. లైఫ్ లాంగ్ అదే వాడకూడదండి. డీసెన్సిటైజింగ్ పేస్ట్ అంటాము. ఆ డీసెన్సిటైజింగ్ అనేది సెన్సిటివిటీని కొంతమేరకే తగ్గిస్తుంది తప్ప పళ్ళు ఎందుకు సెన్సిటివిటీ అయ్యాయి, లోపల చిగురు ఏమైనా తగ్గిపోతుందా, చిగురు తగ్గిపోయి పంటి మూలం బయటపడినప్పుడు మీకు లోపల దాకా సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఆ సెన్సిటివిటీని ఈ పేస్ట్లు అనేవి పూర్తిగా పోగొట్టలేవు. మీకు టెంపరీగా ఆ రోజుకి ఏదైనా చల్లటివి వేడివి తీసుకుంటే జీవు అనకుండా మాత్రమే కాపాడుతుంది తప్ప పన్నుని అరిగిపోవడాన్ని ఆపలేవు, అలాగే పన్ను కదిలిపోవడాన్ని ఆపలేవు. పన్ను ఎప్పుడైతే చిగురు కదిలిపోయిందో, చిగురు లూజ్ అయిపోయిందో లోపల, ఇంకా పడిపోతుంది అన్నమాట, పన్నే పడిపోతుంది. మనం పేస్టుల వల్ల మనం పళ్ళు గట్టి పడిపోతాయని మాత్రం అనుకోకండి. చిగుళ్లలోంచి రక్తం వస్తుంది అంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది. చిగుళ్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ తొలగించాలి, స్కేలింగ్ ద్వారా కానీ లేజర్ ద్వారా కానీ ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తారు. డెంటిస్ట్ ఎప్పుడైతే అది తీసేస్తారో మీకు దానివల్ల చిగురు గట్టిపడడం అనేది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ చిగురు గట్టిపడితే మీకు రక్తం రావడం ఆగిపోతుంది, అలాగే పళ్ళు కూడా మీకు ఎక్కువ కాలం లైఫ్ లాంగ్ ఉంటాయి. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నారు కదమ్మా, అది తప్పు. అది ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ లోపల ఎక్కువ ఎముక అనేది తినేయడం జరుగుతుంటుంది, పంటికి కుదురు అనేది అరిగిపోవడం జరుగుతుంటుంది. అట్లా ఎప్పుడైతే పంటి కుదురు అరిగిపోయిందో మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. ఒకసారి బోన్ అనేది అరిగిపోతూ ఉంటే, బోన్ తగ్గిపోతూ ఉంటే బోన్ అనేది మళ్ళీ పెరగదు, లైఫ్ లో మళ్ళీ మళ్ళీ పెరగడం అనేది జరగదన్నమాట. పన్ను మళ్ళీ రావడం అనేది జరగదు. సో ఉన్న ఆ పళ్ళనే మనకి ఈ ప్రాబ్లమ్ ని క్యూర్ చేసుకుంటే మంచిది. మీరు పార్థ డెంటల్ హాస్పిటల్కి ఒకసారి కన్సల్ట్ చేయండి, మీకు ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉంది అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు.
అంతే తప్ప పేస్ట్లతో ఎలాంటి ఉపయోగం ఉండదమ్మా. లైన్ లో ఉన్నారు రఫి గారు, మీ సమస్య ఏదైనా డాక్టర్ గారికి చెప్పొచ్చు. మేడం నమస్తే. మేడం నమస్తే రఫీ గారు, చెప్పండి. మేడం మా పాప 2.5 ఇయర్స్ అండి. పాపకి ముందు 4 దంతాలు చూరసం అని చెప్పారండి, అది మధ్యలో గాళ్ళ లాగా ఇలా కట్ అయిపోతున్నాయండి. ముందు 4 పళ్ళు. 4 పళ్ళు ఏమైపోతున్నాయండి? మధ్యలో గాళ అంటే మామూలుగా కటింగ్ చేసినట్టు అయిపోతుంది, కట్ అయిపోతున్నాయి మధ్యలో. అవునండి. పాలపళ్ళు అండి ఊడిపోయి వచ్చేసాయా? ఇప్పుడు పాలపళ్ళే అండి, కంప్లీట్ 4 పళ్ళు కూడా అంత ఫంగస్ లాగా బ్లాక్ అయిపోయాయి మధ్యలో, కట్ చేసినట్టు. అవును, కానీ పూర్తిగా కట్ కాలేదు, మధ్యలోనే అయిపోతుంది. ఫ్లోరోసిన్ అని చెప్పారు డాక్టర్, ఇక్కడ జర్నల్ హాస్పిటల్ పెట్టాను, ఫ్లోరోసిన్ అని చెప్పేసి అన్నారు. ఓకే ఓకే. ఈ ఫ్లోరోసిస్ వల్ల పళ్ళు అనేది రంగు మారిపోవడం సహజమండి, కానీ ఇది పాలపళ్లలో ఎక్కువ కనిపించదు, ఊడి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ మందికి ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది. ఈ పాపకి చిన్న వయసులోనే పాలపళ్లలోనే విరిగిపోతున్నాయి అంటే పుచ్చు అనేది కారణమవుతుంది. పాలపళ్లలో కూడా పుచ్చు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా బిస్కెట్స్ చాక్లెట్స్ తినేయడం లేదా పాలు తాగి బాటిల్ ఫీడింగ్ లో అలా ఉండడం వల్ల కూడా చాలా మందికి ఆ పాలు అతుక్కుపోయి కూడా చిగురు, లేదా అంటే ఈ 5 స్టార్లు ఇలాంటి చాక్లెట్స్ ఎక్కువ తినడం వల్ల కూడా పళ్ళు అనేది పుచ్చిపోయి అట్లా విరిగిపోయినట్లు అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఊడి వచ్చేటప్పుడు బాగానే వస్తాయి, కానీ ఈ పాలపళ్ళు కూడా ఎంతో ముఖ్యం మనకి. పాలపళ్ళు కరెక్ట్ గా ఉంటేనే వచ్చే పళ్ళు పర్మనెంట్ పళ్ళు కూడా ఆరోగ్యంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. చిన్న వయసులోనే ఈ పాలపళ్ళు పుచ్చిపోవడం వల్ల ఎముక కూడా ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదన్నమాట, వచ్చే పర్మనెంట్ టీత్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ పాపను ఒకసారి మీరు కరీంనగర్ లో పార్థ డెంటల్ ఒకసారి తీసుకెళ్ళండి, చూసి ఆ టీత్ కి ఏం చెయ్యాలి అనేది డాక్టర్ గారు మీకు కరెక్ట్ సజెషన్ ఇస్తారు. ఓకే అండి, హెల్త్ ప్లస్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.